హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? చాలామంది, అక్క మీ ఇల్లు చూపించండి, మీ ఇల్లు ఎలా ఉంటుందో చూపించండి, మేము చూస్తాము అని అంటున్నారండి. అందుకని చెప్పి నేను ఈ బ్లాగ్ చేశాను అనమాట. అసలు నిజానికైతే ఇది నేను వరలక్ష్మి పూజ రోజు చేశానండి. ఆ విరజాజులు మొక్క చూసారు కదా, నేను పెట్టుకునే పువ్వులు దాని అని అనమాట. నేనైతే సందులో వంట చేస్తూ ఉంటాను, అదిగోండి గ్యాస్ స్టవ్, ఆ స్టవ్ బయట పెట్టాను. ఆ స్టవ్ అయితే మా షాప్లోది. వచ్చేయండి ఫ్రెండ్స్ ఇంకా హాల్లోకి. హాల్లోకి రాగానే అంటే చిన్న హాల్ అన్నమాట ఇది, చిన్న చిన్న రూమ్ అండి. ఇదే నాకు దేవుడి గదన్నమాట. ఇదిగోండి, నేను వరలక్ష్మి పూజ రోజు కదా, ఆ రోజు వ్రతం చేసుకున్నాను, చూశారు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి అదే రూమ్లో నా బీరువా ఉంది. ఓ పక్కగా పిల్లల బుక్స్, ఒక చిన్న మంచము ఉన్నది ఫ్రెండ్స్. అంతేనండి, చాలా చిన్న రూమ్ అండి. చాలామంది అడుగుతున్నారు అక్క మీరు రిచ్చా అని. రిచ్చేం కాదండి, ఉండడానికి కాస్త ఇల్లు ఉంది, ఏదో ఉన్నంతలో తృప్తిగా బ్రతికేస్తున్నామన్నమాట. ఇదిగోండి ఇది హాలు. హాల్లో ఒక పక్క నేను చెప్పాను కదండి మిషన్ రిపేర్ చేయించుకున్నానని, అది రిపేర్ చేయించింది పెట్టానమాట. ఒక పక్క వాషింగ్ మిషన్, ఇంకో పక్క ఫ్రిడ్జ్. ఇంకా వంటగది అయితే మీకు తెలుసండి, చాలా వీడియోస్ చేశాను వంటగదిలో. చాలా చిన్నది అన్నమాట, కిటికీ కూడా లేదు. ఇంకా నెక్స్ట్ ఇదైతే మా బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అంటే విడిగా ఏం కాదు, అదిగోండి అందరం అసలు ఈ రూమ్లోనే ఉంటాము. పక్కన టీవీ ఉంది, మామూలుగా ఎప్పుడో పాతకాలం నాటి ఏసీ ఉంది. కాస్త ఉన్నంతలో నీట్గా ఇంటిని ఉంచుకుంటామన్నమాట. ఇదేనండి మా ఇల్లు. చాలామంది అంటున్నారు అక్క ఇల్లు చూపించండి, ఇల్లు చూపించండి అని. అందుకని చెప్పి నేను ఈ వీడియో చేశాను అన్నమాట. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తొందరలో అయితే మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉన్నట్టయితే కనుక అదేదో కాస్త తొందరగా ఇల్లు పూర్తవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు కూడా నేను మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.